Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మాటల ఆంతర్యం ఏమిటి? జగన్ మీద ఏదైనా కుట్ర జరుగుతోందా? చంద్రబాబు మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం ఎత్తుకున్నాడు. తెలంగాణలో టీడీపీని రియాక్టివేట్ చేస్తానంటున్నాడు. సరే, ఈ కొబ్బరి చెప్పల వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. తెలంగాణ తనను మళ్ళీ నమ్ముతుందా, ముంచేయడానికి మళ్ళీ వస్తున్నాడనే భయంతో తిరస్కరిస్తుందా అనేది కాలం చెబుతుంది. కానీ హైదరాబాద్లో స్వాగతాలు, సత్కారాలు, ఊరేగింపులు, విజయోత్సవాల వేళ తను చేసిన ఒక ప్రకటన ఎందుకో గాని బాగా తేడా కొట్టేస్తోంది. అసలు చంద్రబాబు మనసులో రూపుదిద్దుకుంటున్న ప్రణాళిక ఏంటో అంతుపట్టక అయోమయం రేపుతోంది. ఇంతకు తను ఏమన్నాడంటే, ఏపీలో వచ్చిన సునామీలో ఓ సైకో కొట్టుకుపోయాడు. పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ ఉంటే మీపై నమ్మకం ఉంది, కానీ ఆ భూతం మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. అలాంటి వారికి నేను భరోసా ఇస్తున్నా, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం. ఇది ఆయన భీకర భీషణ ప్రతిజ్ఞలా ధ్వనిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ మాట అంటే ఏదో సినిమా డైలాగ్ కొట్టాడులే అనుకోవచ్చు. కానీ చాలా వైపులా పదునున్న బహుముఖ కత్తి వంటి చంద్రబాబు నోటి వెంట ఆ మాట వింటుంటే రకరకాల డౌట్స్. రాజకీయంగా ఇక జగన్ను ఎదగనివ్వను అనడం వేరు, జనం ఇష్టమది. గత ఎన్నికలలో 23కు పడేసిన జనమే మొన్న జగన్ను 11కు పడేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఆడరు జనం, వాళ్ళు తీర్పరులు. మరి భూస్థాపితం చేస్తాను ఆ భూతాన్ని అంటున్నాడు అంటే ఇంకేదైనా భారీ రాజకీయేతర కుట్ర జరగబోతోందా? సరే, జగన్ అర్థం చేసుకోగలడు, జాగ్రత్త పడగలడు. పైగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి తన యాక్టివిటీ షిఫ్ట్ చేస్తాడని నిన్న మొన్నటి నుంచి ఒకటే టాక్. అవును, అసెంబ్లీకి వెళితే ఈ టీడీపీ కూటమి చేసే ట్రోలింగ్ దుర్భరమే. పైగా తనకు ఇప్పుడు ఢిల్లీ అవసరం. అది నిజమా కాదా పక్కన పెడితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఓ పోలిక. వైఎస్ఆర్ అండగా ఉన్నాడు, తనది విస్తృతమైన ఆలోచన. జగన్ పాలనా విధానాలు పరిమితం. అండగా ఉండడానికి పంచిపెట్టే పథకాలకు నడుమ బోలెడు తేడా. పైగా వైఎస్ ఎప్పుడూ ఒక కులాన్ని టార్గెట్ చేసుకోలేదు. టీడీపీ తనకు బలమైన ప్రత్యర్థి అయినా సరే కక్ష కట్టినట్లు వ్యవహరించలేదు. పైగా బాలకృష్ణ కాల్పుల వంటి సంఘటనల్లో చంద్రబాబు అడగగానే సాయం చేశాడు. అసలు తనను ఎవరితోనూ పోల్చలేం. కానీ జగన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేయడం పూర్తిగా వైఎస్ తరహా పోకడలకు పూర్తి విరుద్ధం. అన్నింటికీ మించి వైఎస్ పథకాలలో ప్రజల పట్ల ఓ ఆత్మీయ స్పర్శ ఉంటుంది. అది జనానికి నేరుగా కనెక్ట్ అయింది. అర్ధరహిత డబ్బు పంపిణీ కాదు అది. సోషల్ పెన్షన్ల పెంపు కన్నా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 104, 108 వంటివి తనను ప్రజల హృదయాలలో ఉన్నతంగా నిలిపాయి. అందరినీ కలుపుకుని వెళ్లడమే కాదు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే జలయజ్ఞం కూడా తన పాలనలో హైలైట్. అఫ్కోర్స్, రాయలసీమకు ఎక్కువ నీళ్లు తీసుకుపోయే పోతిరెడ్డిపాడు వంటివి తెలంగాణ వ్యతిరేకం అనిపించినా కాంపన్సేట్ చేయడానికి గోదావరి నుంచి ప్రాణహిత, చేవెళ్ల, దుమ్ముగూడెం వంటివి జత చేశాడు. అవి ప్లస్ పోలవరంతో కృష్ణా దిగువ ఆంధ్ర ఆయకట్టుకు ప్రయోజన ప్రణాళిక చేశాడు. అదంతా వేరే కథ. హైదరాబాద్ విషయానికి వస్తే వైఎస్ చేసింది ఎప్పుడూ మరిచిపోలేనిది. గోదావరి తాగునీరు, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు ఎన్నని జగన్ తన తండ్రి పేరు చాలా పథకాలకు పెట్టాడు. కానీ ఆ తరహా పాలన ఒడుపున పట్టుకోలేకపోయాడు. ఫలితమే మొన్నటి దారుణ ఓటమి. అఫ్కోర్స్ అప్పుడే ఆట అయిపోలేదు, తను ఆగిపోడు. కానీ ఓసారి వైఎస్ పాలనతో పోలిక మాత్రం తప్పనిసరి.